ఎందరో అధ్యాపకులు అందరికీ వందనాలు, ఉన్నత విద్యా ప్రదాతలు అందుకోండి నీరాజనాలు, అందుకోండి నీరాజనాలు. ఎందరో అధ్యాపకులు అందరికీ వందనాలు, ఉన్నత విద్యా ప్రదాతలు అందుకోండి నీరాజనాలు. ఊరువాడ ఉద్యమ స్ఫూర్తితో తిరుగుదాం, సకల జనుల ఉన్నత విద్యా వ్యాప్తికి తోడ్పడుదాం. ఊరువాడ ఉద్యమ స్ఫూర్తితో తిరుగుదాం, సకల జనుల ఉన్నత విద్యా వ్యాప్తికి తోడ్పడుదాం. మహిళాభ్యుదయమే ఉన్నతాశయంగా ముందుకెళదాం, మహిళాభ్యుదయమే ఉన్నతాశయంగా ముందుకెళదాం. ఉన్నత విద్యా కుసుమాలందరికీ పంచుదాం, ఉన్నత విద్యా కుసుమాలందరికీ పంచుదాం. ఎందరో అధ్యాపకులు అందరికీ వందనాలు, ఉన్నత విద్యా ప్రదాతలు అందుకోండి నీరాజనాలు. ఉన్నత విద్యా ప్రమాణాలే ఊపిరిగా భావిద్దాం, ఉద్యోగిత నైపుణ్యాల సంప్రాప్తిని పెంపొందిద్దాం. ఉన్నత విద్యా ప్రమాణాలే ఊపిరిగా భావిద్దాం, ఉద్యోగిత నైపుణ్యాల సంప్రాప్తిని పెంపొందిద్దాం. ఉపాధి ఉద్యోగావకాశాలను మెండుగా కల్పిద్దాం, ఉపాధి ఉద్యోగావకాశాలను మెండుగా కల్పిద్దాం. విద్యార్థుల శ్రేయస్సే పరమావధిగా పరిగణిద్దాం, విద్యార్థుల శ్రేయస్సే పరమావధిగా పరిగణిద్దాం. ఎందరో అధ్యాపకులు అందరికీ వందనాలు, ఉన్నత విద్యా ప్రదాతలు అందుకోండి నీరాజనాలు. కళాశాల విద్యా పాలనలో సాంకేతికతను చేపడదాం, అధ్యాపకుల శక్తి సామర్థ్యాలను నిరంతరం పెంచుదాం. కళాశాల విద్యా పాలనలో సాంకేతికతను చేపడదాం, అధ్యాపకుల శక్తి సామర్థ్యాలను నిరంతరం పెంచుదాం. విద్యార్థుల సమగ్రాభివృద్ధి లక్ష్యాన్ని సాధిద్దాం, విద్యార్థుల సమగ్రాభివృద్ధి లక్ష్యాన్ని సాధిద్దాం. ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా భరతావనిలో నిలుపుదాం, ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా భరతావనిలో నిలుపుదాం. ఎందరో అధ్యాపకులు అందరికీ వందనాలు, ఉన్నత విద్యా ప్రదాతలు అందుకోండి నీరాజనాలు, అందుకోండి నీరాజనాలు, అందుకోండి నీరాజనాలు.
ఎలా అయితే మీ కాలేజ్ లో అందరికీ సరిపోయేటువంటి క్లాస్ రూమ్స్ ఉన్నాయో అలాగే మా కాలేజ్ లో కూడా ఉన్నాయి. అలాగే ఫస్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇక్కడే మీరు ఒక మంచి డిసిషన్ తీసుకోవాలి. ఇటు ఇంజనీరింగ్ కి వెళ్ళాలా ఇటు డిగ్రీకి వెళ్ళాలా అని ఒక ఆలోచన మీకు వచ్చినట్లయితే ఇంజనీరింగ్ కంటే కూడా డిగ్రీయే మీకు ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పగలను. ఎందుకంటే ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ వెళ్ళి అక్కడ చేసే ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మన డిగ్రీలోనే పెట్టేశారు. మనకు కూడా ఇండస్ట్రియల్ టూర్స్ ఉన్నాయి, ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనకి మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ని ఇస్తాయి. అలాగే ఇక్కడ ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి అలాగే ల్యాబ్స్ ఉన్నాయి కదా, అలాగే మా కాలేజ్ లో కూడా కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ, బాటనీ ల్యాబ్స్ అనేవి ఉన్నాయి. అలాగే లైబ్రరీ ఉంది, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఈ చదువుతో పాటుగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఎవరికైతే ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది మనం ఎంచుకునే అవకాశం మా కాలేజ్ లో ఉంది. కాబట్టి దీన్ని అందరూ గ్రహించి మన గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకుని మంచి తక్కువ ఫీజులతోనే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతట్టు ముగిస్తున్నాను. భవిష్యత్తులో ఏది ఏ రంగంలో రాణించాలనుకున్నా దానికోసం ఈవినింగ్ టైం 4 నుంచి 5 గంటల వరకు కెరీర్ గైడెన్స్ సెల్ అనేది ఒకటి ఉంది. దాంట్లో మనం మీరు ఏ దేంట్లో అయితే రాణించాలనుకున్నారో దానికి సంబంధించిన పూర్తి స్టడీ మెటీరియల్తో సహా వాళ్ళే చెప్తారు, అన్నీ చెప్తారు. దాంతోపాటు కెమిస్ట్రీ ల్యాబ్ కానీ, ఫిజిక్స్ ల్యాబ్ కానీ, ఫిజికల్ డిపార్ట్మెంట్ కానీ, జువాలజీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. మన స్టాఫ్ అనేవాళ్ళు క్వాలిఫైడ్ మాత్రమే కాదు, వెల్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు. అలాగే మంచి ల్యాబ్స్ అనే ఉన్నాయి, బాటనీ ల్యాబ్ కానీ, జువాలజీ ల్యాబ్ కానీ, వీటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అంటే ఒత్తిడి లేకుండా విద్య అనేది జరుగుతుంది ఇక్కడ. గవర్నమెంట్ కాలేజీలో చదవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వీటితో పాటు మనకి బీఎస్సీ కానీ, బీజెడ్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్ చాలా గ్రూప్స్ అనేవి మన కాలేజీలో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఆడపిల్లలకి ముఖ్యంగా ఈ వికేవీ కాలేజీలో చదువుకోవడం వల్ల చాలా భద్రత ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి అందరూ మీ అభివృద్ధి దిశగా మీరు ఈ కాలేజీని ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైబ్రరీ చాలా కాంపిటేటివ్ బుక్స్ మాకు ఉంటున్నాయి. అవి మాత్రమే కాదు, 4 to 5 నుంచి ఇంకా మాకు 7 అవర్స్ మొత్తం ఉంటాయి. అంటే కాంపిటేటివ్ కోచింగ్స్ అని, ఇలా రకరకాల సర్టిఫికేట్ కోచింగ్ అని రకరకాలవి మాకు ఇస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఇంతవరకు డిగ్రీ అయితే ఒకలా ఉండేది, చదువుకోవడం, ఎగ్జామ్స్ రాయడం అలా ఉండేది. కానీ ఇప్పుడు డిగ్రీ అనేది అలా లేదు. ఎలా ఉందంటే మేము కూడా ఇంజనీరింగ్ వాళ్ళతో సమానంగా అంటే రికార్డ్స్ ప్రిపేర్ చేయడము, అలాగే ఇంటర్న్షిప్స్ కు వెళ్ళడం, ఇలా రకరకాలు చేస్తూనే ఉన్నాము. అవి మాత్రమే కాదు, మాకు స్పోర్ట్స్ కూడా, అంటే ఇంతకు ముందు స్పోర్ట్స్ అనేది మాకు సరిగ్గా ఉండదు కాదు, ఇప్పుడు కూడా స్పోర్ట్స్ ఆడిపిస్తున్నారు. మా కాలేజ్ నుంచి కూడా నేషనల్ ఛాంపియన్స్ అనేవారు ఉన్నారు. ఇలాగ మా కాలేజ్ లో రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ మా కాలేజ్ లో జాయిన్ అవ్వాలని చెప్పి మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన అధ్యాపకులందరికీ మరొకసారి.